టెట్ మరియు డిఎస్సి రెండు వేల ఇరవై ఒకటి ఇంగ్లీష్ మెథడాలజీలో క్లాస్ ఆరుకి స్వాగతం దీనిలో మనం ఇంగ్లీష్ నేర్చుకోవడంలో టెక్నిక్స్ ఎందుకు ఉపయోగపడతాయో చూద్దాం టెక్నిక్స్ మేక్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ఏ లాంగ్వేజ్ ఈజియర్ అండ్ మోర్ ఇంటరెస్టింగ్ అంటే మనం భాషని చాలా ఈజీగా ఆసక్తిగా నేర్చుకోవాలి అంటే టెక్నిక్స్ అనేటటువంటి ఉపయోగపడతాయి ఫస్ట్ టెక్నిక్ ఏంటి అంటే ఓరల్ ప్రెజెంటేషన్ షార్ట్ ప్రజెంటేషన్స్ హెల్ప్ ద లెర్నర్స్ ఇన్ ప్రాక్టీసింగ్ ఫ్లూయెన్సీ చక్కగా నేర్చుకోవాలి అంటే ప్రెజెంటేషన్ ఎలా ఉండాలి అంటే షార్ట్ ప్రెజెంటేషన్ ఉండాలి అంటే చిన్నగా ఉండాలి దీనిలో ఉన్నటువంటి అంశాలు ఏంటో చూద్దాం కాంప్రహెన్సివ్ స్కిల్స్ ఉండాలి ఆర్గనైజేషన్ స్కిల్స్ ఉండాలి ఛాయ్స్ అండ్ సూటబిలిటీ ఆఫ్ ద స్కిల్స్ ఉండాలి గెస్చర్స్ అండ్ ఐ కాంటాక్ట్ విత్ ఆడియన్స్ ఉండాలి యూజ్ ఆఫ్ లాంగ్వేజ్ ప్రొనౌన్సియేషన్ ఉండాలి తర్వాత చెకింగ్ ఆఫ్ ద లెజనర్స్ అండర్స్టాండింగ్ ఉండాలి వారల్ ప్రెజెంటేషన్ మనం చేస్తున్నప్పుడు అంటే నోట్తో మనం చెప్తున్నప్పుడు కాంప్రహెన్సివ్ స్కిల్స్ మనలో ఉండాలి చెప్పేటప్పుడు అందరిని కంట్రోల్ చేసేటటువంటి ఆర్గనైజేషన్ స్కిల్స్ ఉండాలి చాయిస్ అండ్ సూటబిలిటీ ఆఫ్ ద స్కిల్స్ ఉండాలి అంటే ఏ విషయాన్ని మనం చెప్ అనేటటువంటిది మనకి ముందుగానే తెలిసి ఉండాలి గెస్టర్స్ అండ్ ఐ కాంటాక్ట్ విత్ ఆడియన్స్ మనం చెప్పేటప్పుడు ఎవరు వింటున్నారు ఎవరు వింటలేదు ఎలా కూర్చున్నారు ఎలా ఆలకిస్తున్నారు అన్నీ కూడా మనం గమనిస్తూ ఉండాలి యూజ్ ఆఫ్ లాంగ్వేజ్ ప్రొనౌన్సియేషన్ ఎక్కువ మంచి ప్రొనౌన్సియేషన్ ఉపయోగించాలి చెకింగ్ ఆఫ్ ద లెజనర్స్ అండర్స్టాండింగ్ ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారో కూడా మనం చూడాలి ఇది వారల్ ప్రెజెంటేషన్లో ఉన్నటువంటి అంశాలు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి సాస్ లోను తర్వాత కమ్యూనికేటివ్ లోను అలాగే డైరెక్ట్ లోను ట్రాన్స్లేటింగ్ మెథడ్లోను తర్వాత బైలింగ్ వెల్ లోను ఈ టెక్నిక్స్ మీద మీకు ఏవైతే నేను ఆబ్జెక్టివ్స్ చెప్తున్నానో ఆ ఆబ్జెక్టివ్స్లో మూడు ఆబ్జెక్టివ్స్ ఇవ్వడం లేనటువంటి ఆబ్జెక్టివ్ ఒకటిచ్చి దానిని ఐడెంటిఫై చేయడం అనేది మీకు ప్రశ్నగా వస్తుంది టెక్నిక్స్లో రెండవది రోల్ ప్లే రోల్ ప్లే ఈజ్ ఆన్ ఫ్లూయెన్సీ యాక్టివిటీ రోల్ ప్లే అంటే మనం ఏదైనా ఒక రోల్ ఇచ్చామనుకోండి పాత్ర ఇచ్చామనుకోండి ఆటోమేటిక్గా పిల్లవాడు ఏం చేస్తాడంటే ఇంగ్లీష్ని ఆ పాత్ర యొక్క డైలాగ్స్ ద్వారా నేర్చుకుంటాడు ఫీచర్స్ ఆఫ్ రోల్ ప్లే అసలు ఏంటి రోల్ ప్లే లక్షణాలు ఏంటి ఇట్ ఈజ్ ఫన్ అండ్ మోటివేటింగ్ రెండవ లక్షణం క్వైటర్ స్టూడెంట్స్ గెట్ ద ఛాన్స్ టు ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్ ఇన్ ఎ రైట్ వే నిశ్శబ్దంగా ఉండేటటువంటి పిల్లలు తమ యొక్క భావాలను రోల్ ప్లే ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తారు ఇది ఫన్ గా ఉంటుంది అలాగే మోటివేటింగ్ ప్రేరణగా కూడా ఉంటుంది ద వర్ల్డ్ ఆఫ్ ద క్లాస్ రూమ్ ఈజ్

ఇంకా నాలుగో టెక్నిక్ ఏంటంటే పెయిర్ వర్క్ పెయిర్ వర్క్ బ్రింగ్స్ కాన్ఫిడెన్స్ ఇన్ టు ద లెర్నర్స్ అండ్ గివ్స్ ప్రాక్టీస్ ఇన్ యూజింగ్ లాంగ్వేజ్ పెయిర్ వర్క్ అనేటటువంటిది మనకి కాన్ఫిడెన్స్ని ఇస్తుంది అలాగే లాంగ్వేజ్ ప్రాక్టీస్ కూడా పేర్ వర్క్ ఉపయోగపడుతుంది ఉదాహరణకి డూ యూ లైక్ మ్యూజిక్ అని ఏ అంటే బి ఏమంటాడంటే ఎస్ ఐ లైక్ జార్జ్ హౌ అబౌట్ యూ నీ సంగతి ఏంటి మళ్ళీ ఏమంటాడంటే ఐ టు లైక్ జార్జ్ లెట్స్ లిజన్ టు సమ్ జాజ్ మ్యూజిక్ ఇలాగా కాన్వర్జేషన్ పేర్ వర్క్లో జరుగుతూ ఉంటుంది అంటే ఈ డైలాగ్ కాన్వర్జేషను ఒక పెయిర్ వర్క్లో జరగడం వల్ల ఇంగ్లీషు బాగా నేర్చుకుంటారు ఫోర్త్ వన్ ఏంటో టెక్నిక్ చూద్దాం డైలాగ్స్ యూజింగ్ డైలాగ్స్ టు హెల్ప్ లెర్నర్స్ డెవలప్ దేర్ కాన్వర్జేషన్ స్కిల్స్ కాన్వర్జేషన్ మాటలు మాట్లాడుకోవడం ద్వారా కూడా ఇంగ్లీషు డెవలప్ అవుతుంది కాన్వర్జేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి డైలాగ్స్ లో ఉండేటటువంటి అంశాలు ఏంటో చూద్దాం ఇంప్రూవింగ్ లిజనింగ్ స్కిల్స్ మనం డైలాగ్కి డైలాగ్ చెప్పాలంటే ముందు ఆలకించేటటువంటి స్కిల్స్ మనకి ఉండాలి వామప్ ఇన్ ఇయర్ న్యాచురల్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అంటే మనం డైలాగ్ న్యాచురల్గా చెప్పాలి అంటే బట్టి పట్టి కాకుండా పాలిష్ ప్రొనౌన్షియేషన్ అండ్ ఇంటోనేషన్స్ మనం ఇంటోనేషన్స్ చెప్పుకున్నాం కదా రైజింగ్ ఇంటోనేషన్ ఫాలింగ్ ఇంటోనేషన్ రైజింగ్ ఫాలింగ్ ఇంటోనేషన్స్ అని అంటే మన శృతి తర్వాత ప్రొనౌన్షియేషన్ కూడా బాగుంటుంది డైలాగ్ చెప్పేటప్పుడు అక్వైర్ న్యూ ప్రేజెస్ అండ్ వకాబులరీ డైలాగ్స్ వల్ల మనకి కొత్త కొత్త గ్రామర్ కూడా మనకి తెలుస్తుంది పదజాలం కూడా అభివృద్ధి చెందుతుంది ఒక డైలాగ్ చూద్దాం ఇంట్రడక్షన్ డైలాగ్ ఏ అంటున్నాడు హెలో మై నేమ్ ఈజ్ విజయ్ వాట్ ఈజ్ యువర్ నేమ్ బి అంటున్నాడు గోవింద్ ఇది ఇంట్రడక్షన్ డైలాగ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ డైలాగ్ ఎలా ఉంటుందో చూద్దాం వాట్ డూ యూ డూ నువ్వేం చేస్తున్నావు ఐఎమ్ ఏ టీచర్ ఇది పర్సనల్ ఇన్ఫర్మేషన్ డైలాగ్ గివింగ్ డైరెక్షన్ డైలాగ్ ఏదో చూద్దాం ఎక్స్క్యూజ్ మీ ఈజ్ దేర్ ఎన్ ఏటీఎం నియర్ బై ఇక్కడెక్కడైనా దగ్గరలో ఏటీఎం ఉందా ఎస్ దేర్ ఈజ్ వన్ అరౌండ్ ద కార్నర్ ఆ చివరి మూల ఉందో చూడండి ఒకటి అని చెప్తాడు ఇది గివింగ్ డైరెక్షన్ డైలాగ్స్ ఈ విధంగా డైలాగ్స్ ద్వారా మనం ఇంగ్లీష్ ని అభివృద్ధి చేసుకోవచ్చు పర్సనల్ ఇన్ఫర్మేషన్ డైలాగ్ అంటే ఏంటి దానికి ఎగ్జాంపుల్ ఏంటి ఇంట్రడక్షన్ డైలాగ్ అంటే ఏంటి దానికి ఎగ్జాంపుల్ ఏంటి గివింగ్ డైరెక్షన్ డైలాగ్ అంటే ఏంటి దానికి ఎగ్జాంపుల్ ఏంటి ఇవి మీకు ఎగ్జామినేషన్లో వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే పేర్ వర్క్ గురించి అడగచ్చు కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ అంశం ఏంటి అంటే సబ్స్టిట్యూషన్ టేబుల్స్ అనేటటువంటి ఉంటాయి సబ్స్టిట్యూషన్ టేబుల్స్ అంటే మూడు విభాగాలుగా విభజించడం జరుగుతుంది ప్రతి విభాగంలోని కూడా ఒక అంశం ఉంటుంది మొదటి అంశాన్ని రెండో అంశాన్ని మూడో అంశాన్ని కలిపితే ఒక సెంటెన్స్ అవుతుంది అదేంటో చూద్దాం మూవ్ ఫ్రమ్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ప్రెజెంటేషన్ టు ద నెక్స్ట్ స్టెప్ ఇలా మూ సబ్స్టిట్యూషన్ టేబుల్లో మనం మూడు విభాగాలు గీసి మొదటి దాంట్లో క్యాన్ యూ అని రాసాం రెండో దాంట్లో ఫ్లై లైక్ ఎ బర్డ్ అని రాసాం మూడో దాంట్లో ఎస్ ఐ కెన్ అని ఒక పదం నో ఐ కెనాట్ అనేటటువంటి ఒక పదం రాసాం ఇప్పుడు క్వశ్చన్ ఫార్మింగ్ ఎలా చేస్తాము కెన్ యూ ఫ్లై లైక్ ఏ బర్డ్ అని క్వశ్చన్ వేస్తే ఎస్ ఐ కెన్ అని ఆన్సర్ చెప్పడం జరుగుతుంది ఇంకో క్వశ్చన్ ఏంటి కెన్ యూ ఫ్లై లైక్ ఏ బర్డ్ నో ఐ కనాట్ అనేటటువంటి అంటే సబ్స్టిట్యూషన్ టేబుల్ ద్వారా మనం క్వశ్చన్ ఫార్మేషన్ చేయొచ్చు ఆన్సర్ ఫార్మేషన్ కూడా మనం చేయొచ్చు టంగ్ ట్విస్టర్స్ అంటే ఏంటి టంగ్ ట్విస్టర్స్ అంటే ఏంటో చూద్దాం టంగ్ ట్విస్టర్స్ కెన్ బి ఎఫెక్టివ్లీ యూజ్ టు ఇంప్రూవ్ ప్రొనౌన్సియేషన్ ఆఫ్ లెర్నర్స్ టంగ్ ట్విస్టర్స్ దేనికి ఉపయోగపడతాయి అంటే ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడతాయి మనం నోరు తిరగలేనటువంటి పదాలు అక్కడ టంగ్ ట్విస్టర్ లో ఉంటాయి వాటిని పదే పదే పలకడం వల్ల మన ఇంగ్లీష్ కూడా ప్రొనౌన్సియేషన్ డెవలప్ అవుతుంది ఎగ్జాంపుల్ బెట్టి బోటర్స్ బెట్టర్ బ్యాటర్స్ బెట్టి బోటర్స్ బెట్టర్ బాటర్స్ అలాగా మనం అనాలి అలా అనడం వల్ల టంగ్ టెస్ట్ ద్వారా మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ వస్తుంది అనమాట ప్రొనౌన్సియేషన్ అభివృద్ధి చెందుతుంది పదాలు కూడా మనం చక్కగా ప పలకగలుగుతాం లాంగ్వేజ్ గేమ్స్ లాంగ్వేజ్ గేమ్స్ అంటే ఏంటో చూద్దాం అకార్డింగ్ టు లీ సూ కిన్ గేమ్స్ లాంగ్వేజ్ గేమ్స్ ని చెప్పినటువంటి వాళ్ళు మనకి కొంతమంది శాస్త్రవేత్తలు ఉన్నారు ఒకరు లీ సూ కిన్ మరొకరు టేసన్ వీళ్ళిద్దరూ కూడా కొన్ని విషయాలు చెప్పారు అకార్డింగ్ టు లీ సూ కిన్ గేమ్స్ లీ సూ కిన్ అనేటటువంటి ఆయన ఏం చెప్పాడో లాంగ్వేజ్ గేమ్స్ గురించి చూద్దాం ఫస్ట్ పాయింట్ లాంగ్వేజ్ గేమ్స్ ఆర్ మోటివేటింగ్ అండ్ ఛాలెంజింగ్ ఇవి ప్రేరణగానే ఉంటాయి ఒక ఛాలెంజ్ లాగా ఉంటాయి హెల్ప్ టు రిటైన్ అండ్ సస్టైన్ ద ఎఫర్ట్ ఆఫ్ లెర్నింగ్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించేలాగా లాంగ్వేజ్ గేమ్స్ ఉంటాయి ప్రొవైడ్ ప్రాక్టీస్ ఇన్ ఆల్ ద ఫోర్ స్కిల్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఏవైతే లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఎల్ ఎస్ నాలుగు స్కిల్లు ఉన్నాయో వాటిని నేర్చుకోవడానికి లాంగ్వేజ్ గేమ్స్ ఉపయోగపడతాయి ఎంకరేజ్ లెర్నర్స్ టు ఇంటరెస్ట్ అండ్ కమ్యూనికేట్ లాంగ్వేజ్ గేమ్స్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఇంటరెస్ట్ని ని పెంచే విధంగా ఉంటాయి క్రియేట్ ఏ మీనింగ్ఫుల్ కాంటెస్ట్ ఫర్ లాంగ్వేజ్ యూజ్ లాంగ్వేజ్ గేమ్స్ ద్వారా ఒక విషయాన్ని పూర్తిగా మనం నేర్చుకోవచ్చు ఇవి చెప్పినటువంటి లాంగ్వేజ్ శాస్త్రవేత్త ఎవరు అంటే లీ సూ కిన్ అకార్డింగ్ టు టేసన్ టేసన్ అనేటటువంటి ఆయన ఏం చెప్పాడో చూద్దాం ఫస్ట్ పాయింట్ మస్ట్ బి మోర్ ద జస్ట్ ఫన్ లాంగ్వేజ్ గేమ్స్ అనేటటువంటివి చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి షుడ్ ఇన్వాల్వ్ ఫ్రెండ్లీ కాంపిటీషన్ లాంగ్వేజ్ గేమ్స్ ఎలా ఉంటాయి అంటే ఫ్రెండ్లీ కాంపిటీషన్గా ఉంటాయి అంటే వాటమి గెలుపు అనేటటువంటిది కాదు ఇక్కడ లాంగ్వేజ్ గేమ్ ఆడడమే ఒక ఫన్ లాగా అనిపిస్తూ ఉంటుంది మూడో పాయింట్ ఏంటంటే షుడ్ కీప్ ఆల్ ద లెర్నర్స్ ఇన్వాల్వ్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ ప్రతి ఒక్కరూ కూడా ఆడాలి అనేటటువంటి ఇంట్రెస్ట్ లాంగ్వేజ్ గేమ్స్ లో చూపిస్తారు తర్వాత పాయింట్ ఏంటంటే షుడ్ ఎంకరేజ్ లెర్నర్స్ టు ఫ్యాక్ట్స్ ఆన్ ద యూజ్ ఆఫ్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ కి సంబంధించినటువంటి అసలైన విషయాలన్నీ కూడా లాంగ్వేజ్ గేమ్ ద్వారా మనకి తెలుస్తూ ఉంటాయి లాంగ్వేజ్ గేమ్స్ మనం చూసినట్లయితే క్రాస్ వర్డ్ ఫజిల్స్ క్రాస్వర్డ్ ఫజిల్స్ ఆర్ అన్ ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ టూల్ కాస్వర్డ్ ప్రజల్స్ ద్వారా పదాలు మనకి నేర్చుకోవడం జరుగుతుంది విద్యార్థి ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ టూల్ అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ దాంట్లో అంశాలు మనం చూసినట్లయితే క్రాస్వర్డ్ ఫజిల్స్ ద్వారా ఇంప్రూవ్ వొకాబులరీ రీజనింగ్ స్పెల్లింగ్ పదజాలము తర్వాత రీజనింగ్ స్పెల్లింగ్ కూడా క్రాస్ వర్డ్ ఫజిల్స్ వల్ల అభివృద్ధి చెందుతుంది తర్వాత న్యూ ఒకాబులరీ అండ్ టెర్మినాలజీ కూడా వస్తుంది తర్వాత డిఫరెన్షియేట్ సిమిలర్ వర్డ్స్ అండ్ ప్రేజెస్ సమానమైనటువంటి పదాలు ఏంటి లేకపోతే వ్యతిరేకమైనటువంటి ఏంటి పదాల మధ్య తేడాలు ఏంటి ఇవన్నీ కూడా క్రాస్వర్డ్ ఫజిల్స్ వల్ల మనకి తెలుస్తాయి అనమాట క్రాస్వర్డ్ ఫజిల్స్ అనేటటువంటిది ఒక లాంగ్వేజ్ గేమ్ దీనివల్ల మనకి వకాబులరీ తెలుస్తుంది రీజనింగ్ తెలుస్తుంది స్పెల్లింగ్ తెలుస్తుంది తర్వాత న్యూ వొకాబులరీ తెలుస్తుంది టెర్మినాలజీ తెలుస్తుంది అంటే భాషా పరిజ్ఞానం తెలుస్తుంది తర్వాత పదాల మధ్య ఉన్నటువంటి సిమిలారిటీస్ తెలుస్తాయి ప్రేజెస్ అంటే ఏంటో తెలుస్తాయి ఇది ఒక లాంగ్వేజ్ గేమ్ రెండోది రైమ్స్ అండ్ రిడిల్స్ రైమ్స్ అండ్ రిడిల్స్ కెన్ బి ఎంజాయిడ్ బై ఆల్ ఏజ్ గ్రూప్స్ ఆఫ్ లెర్నర్స్ ఇంగ్లీష్ నేర్చుకునే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే రైమ్స్ ద్వారా రిడిల్స్ ద్వారా కూడా చాలా ఎంజాయ్ చేస్తారనమాట రైమ్స్ చదవడం ద్వారా రిడిల్స్ చదవడం ద్వారా సో ఇది ఒక రకమైనటువంటి లాంగ్వేజ్ గేమ్ రైమ్ అంటే చబ్బీ చీక్స్ అనేటటువంటి రైమ్ ఒకటి ఉంది జాక్ అండ్ జిల్ అనేటటువంటి రైమ్ ఒకటి ఉంది రిడిల్స్ అంటే లాంగ్ లెగ్స్ క్రూక్డ్ టైట్ లిటిల్ హెడ్ అండ్ నో ఐస్ వాట్ ఏమై నేనెవరిని నాకు పొడవాటి కాళ్ళు ఉన్నాయి కానీ నడవలేను తర్వాత చిన్న బుర్ర ఉంది కళ్ళు లేవు నేనెవరిని అని అడుగుతుంది అది ఇవి పొడుపు కథలు అనమాట పొడుపు కథల ద్వారా గేయాల ద్వారా కూడా మనం బాగా ఎంజాయ్ చేస్తాం ఇంగ్లీష్ని బాగా నేర్చుకుంటాం కాబట్టి ఇదొక రకమైనటువంటి లాంగ్వేజ్ గేమ్ అనమాట మరికొన్ని విషయాలు మరొక ఆడియో ఫైల్లో చూద్దాము